బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. వేరువేరు కేసుల్లో వీరిద్దరినీ పట్టుకున్నారు. 6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో యువతిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. బాధితురాలు మౌనిక ఫిర్యాదుతో సంపత్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సంపత్ వినయ్ కోసం అతని ఫ్లాట్కు వెళ్లినప్పుడు తనిఖీలు చేశారు పోలీసులు. ఆ సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. యువతిని మోసగించిన కేసులో సంపత్ వినయ్, గంజాయి కేసులో షణ్ముఖ్ పట్టుబడ్డారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. వేర్వేరు కేసుల్లో వీరిద్దరినీ పట్టుకున్నారు. 6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో యువతిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. బాధితురాలు మౌనిక ఫిర్యాదుతో సంపత్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సంపత్ వినయ్ కోసం అతని ఫ్లాట్కు వెళ్లినప్పుడు తనిఖీలు చేశారు పోలీసులు. ఆ సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. యువతిని మోసగించిన కేసులో సంపత్ వినయ్, గంజాయి కేసులో షణ్ముఖ్ పట్టుబడ్డారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. భోగి, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ డ్రగ్స్, గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా తన ఫ్లాట్ లోనే చిక్కాడు. అయితే ముందుగా సంపత్ వినయ్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. సంపత్ వినయ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ వాళ్ళ అన్నగా తెలుస్తోంది. అయితే ఈ సంపత్ వినయ్ అనే వ్యక్తి ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. కేవలం 6 రోజుల్లోనే పెళ్లి ఉండగా తను మరో యువతిని ఆల్రెడీ పెళ్లి చేసుకుని తనతో ఉంటున్నాడు. ఆ విషయం తెలిసినటువంటి యువతి సంపత్ వినయ్ పైన ఫిర్యాదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం ఆ యువతి కూడా వైజాగ్ చెందినటువంటి డాక్టర్ మౌనికగా తెలుస్తుంది. తను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు, తనపై ఫిర్యాదు చేశారు. అయితే గత వారమే సంపత్ వినయ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే సంపత్ వినయ్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు సంపత్ వినయ్ కోసం తన ఫ్లాట్కు వెళ్లారు. కానీ అప్పటికే సంపత్ వినయ్ పరారీలో ఉన్నాడు. ఆ ఫ్లాట్లో షణ్ముఖ్ ఉన్నాడు. కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నటువంటి టైంలో పోలీసులు రైడ్కు వెళ్ళగా షణ్ముఖ్ డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. మొత్తం ఫ్లాట్ అంతా చెక్ చేయగా కొంత డ్రగ్స్ కూడా పట్టుబడినట్లుగా తెలుస్తోంది. మరి పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అటు సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ ను ఇద్దరిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి డాక్టర్ మోనికకు అదేవిధంగా సంపత్ వినయ్కి ఇద్దరికి 3 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ డాక్టర్ మోనిక వాళ్ళ మదర్కు క్యాన్సర్ ఉండడంతో తను కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటోంది కాబట్టి పెళ్లి వాయిదా పడింది. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ తర్వాత కొద్ది నెలలకే పెళ్లి జరగాల్సి ఉన్నా కూడా 3 ఏళ్ల వరకు వాయిదా పడుతొచ్చింది. దీంట్లో ఈ క్రమంలోనే సంపత్ వినయ్ మరొక యువతితో సహజీవనం చేయడమే కాకుండా అదే యువతిని పెళ్లి చేసుకుని ఆల్రెడీ వేరే ఫ్లాట్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్ మోనిక మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ వినయ్ను కలిసేందుకు ప్రయత్నిస్తే కూడా వాళ్ళు కనీసం ఫ్లాట్ దగ్గరికి కూడా రానివ్వకుండా పంపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అన్నదమ్ములు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంపత్ వినయ్ కోసం వెళ్ళినటువంటి నార్సిక్ పోలీసులకు పెద్ద ట్విస్ట్ ఎదురైంది. అక్కడ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ డ్రగ్స్ తో పట్టుబడడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో షణ్ముఖ్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి. గతంలో కొన్ని నెలల క్రితం హిట్ అండ్ రన్ కేసు కూడా ఉంది. అయితే అప్పుడు తను మద్యం సేవించకపోయి ఉండడం కారణంతోనే ఆ కేసు నుంచి షణ్ముఖ్ కూడా తప్పించుకోవడం మనం చూసాం. కానీ ఈసారి ఏకంగా తన ఫ్లాట్ లోనే షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మనం స్క్రీన్ పై ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. అదే టైంలో పోలీసులతో పాటు డాక్టర్ మోనిక అదేవిధంగా తన ఫ్రెండ్ కూడా ఆ ఫ్లాట్కు వెళ్లారు. మోనిక తీయకండి, ఆ విజువల్స్ తీయకండి అని చెప్పి షణ్ముఖ్ గట్టిగా అరవడానికి కూడా మనం చూస్తున్నాం. ఆ డ్రగ్స్ ఎక్కడా కనపడకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు కూడా అక్కడికి వెళ్లడంతో ఆ డ్రగ్స్ తో సహా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే షణ్ముఖ్ తో పాటు తన అన్న సంపత్ వినయ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు సంపత్ వినయ్ పైన అమ్మాయిని చీట్ చేసినటువంటి కేసు నమోదు చేశారు. మరి షణ్ముఖ్ పైన టీఎస్ ల్యాబ్ కేసు నమోదు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఎంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది, లేకపోతే గంజాయి కూడా ఎంత మొత్తంలో ఉంది అనే వివరాలు ఇంకా పోలీసులు చెప్పాల్సి ఉంది. మరి సంపత్ వినయ్ కోసం వెళ్ళినటువంటి క్రమంలో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీల దగ్గర డ్రగ్స్ పట్టుబోవడం మనం చూసాం. సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ ను అమ్మేటటువంటి డ్రగ్ పెడ్లర్లను కూడా పట్టుకొని ఇప్పటికే టీఎస్ ల్యాబ్ చాలా సీరియస్ గా విచారిస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా గంజాయి డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉంది. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ దగ్గర తన ఫ్లాట్ లోనే డ్రగ్స్ దొరకడం కూడా కలకలం రేపుతోంది. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ కి ఆ యువతి డాక్టర్ మోనిక కూడా చేరుకున్నారు. మరోసారి కూడా తన పైన ఫిర్యాదు చేయబోతున్నారు భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి.
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. వేరువేరు కేసుల్లో వీరిద్దరినీ పట్టుకున్నారు. 6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో యువతిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. బాధితురాలు మౌనిక ఫిర్యాదుతో సంపత్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సంపత్ వినయ్ కోసం అతని ఫ్లాట్కు వెళ్లినప్పుడు తనిఖీలు చేశారు పోలీసులు. ఆ సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. యువతిని మోసగించిన కేసులో సంపత్ వినయ్, గంజాయి కేసులో షణ్ముఖ్ పట్టుబడ్డారు.